ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. సుమారు 24 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపుగా బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ గాయాలయ్యాయి. వీరంతా 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అత్యవసర వైద్య సదుపాయం పొందారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులంతా చికిత్స పొందుతున్నారు. వీళ్లంతా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు. ప్రైవేటు బస్సు డ్రైవర్కు తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.